సభాధ్యక్షులు గౌరవనీయులు మన శాసనసభ ఉపసభాపతి మీ అందరి ప్రియతమ నాయకురాలు మెదక్ శాసనసభ్యురాలు శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు పెద్దల నాయని నరసింహారెడ్డి గారు యువనాయకులు రాత్రింబవళ్ళు మీ వజనే ఉండి పనిచేస్తున్నటువంటి రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు బీబీ పాటిల్ గారు నర్సాపూర్ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు మదన్ రెడ్డి గారు నారాయణ్ కేడి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు అందోల్ ఎమ్మెల్యే గారు బాబు మోహన్ గారు దుబ్బాక ఎమ్మెల్యే గారు గౌరవనీయులు రామలింగారెడ్డి గారు సంగారెడ్డి ఎమ్మెల్యే గారు చింత ప్రభాకర్ గారు గౌరవ ఎమ్మెల్సీలు ఫరీదుద్దీన్ గారు ఫారూక్ హుస్సేన్ గారు రాములు నాయక్ గారు గౌరవ ఎమ్మెల్సీ శాసన మండలిలో చీఫ్ విప్ గౌరవనీయులు పాతూరు సుధాకర్ రెడ్డి గారు గౌరవనీయురాలు జెడ్పి చైర్మన్ శ్రీమతి రాజమణి గారు కార్పొరేషన్ చైర్మన్లు గౌరవనీయులు శ్రీ షేరి సుభాష్ రెడ్డి గారు దేవి ప్రసాద్ గారు ఎలక్షన్ రెడ్డి గారు భూమిరెడ్డి గారు కోలేటి దామోదర్ గారు గౌరవనీయులైనటువంటి జిల్లా కలెక్టర్ గారు దామోదర్ ధర్మారెడ్డి గారు జిల్లా ఎస్పీ గారు స్థానిక మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున గౌడ్ గారు ఈ సభలో పాల్గొంటున్నటువంటి మెదక్ రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు శ్రీ సోములు గారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మెదక్ జిల్లా నలుమూలల నుంచి వచ్చినటువంటి అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ నమస్కారం మొదటగా నాకు హృదయపూర్వకంగా చాలా సంతోషంగా ఉన్న రోజు ఇది కలలో కూడా అనుకోనటువంటి ఒక మంచి పని జరిగి నేను ఈ జిల్లాలోనే పుట్టి ఈ జిల్లాలోనే పెరిగి ఈ మెదక్ మిషన్ కాంపౌండ్లో ఈ గెస్ట్ హౌజ్లో మన పోచారం గెస్ట్ హౌజ్లో మన రాయన్పల్లి డాగ్ బంగ్లాలో అనేక పర్యాయాలు పర్యటించిన వ్యక్తిగా మీ బిడ్డగా పెరిగి మీ ఆజ్ఞతో పోరాటానికి వెళ్ళి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సాధించుకున్న రాష్ట్రంలో 31 జిల్లాలు ఏర్పాటు చేసి అందులో భాగంగా మెదక్ జిల్లా ఏర్పాటు చేసుకున్నాం నాకు బాగా జ్ఞాపకం ఉంది 2014 సంవత్సరం పద్మా దేవేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నారు ఇక్కడనే మెదక్ పట్టణం చుట్టూ ఏదో చోట సమావేశం పెట్టినారు ఎన్నికల సభ నేను మాట్లాడుతూ వచ్చి ఇట్లాగే సాయంత్రం సభ అది మాట్లాడుతూ మాట్లాడుతూ నేను ఒక మాట చెప్పినాను మీరు పద్మా దేవేందర్ రెడ్డి గారిని గెలిపించండి పద్మ నా బిడ్డ గెలిస్తే మామూలు ఎమ్మెల్యేగా ఉండదు రెండవది మెదక్ని ఎట్టి పరిస్థితులలో నేను జిల్లా కూడా ఏర్పాటు చేస్తానని చెప్పినాను మీరు నా మాట మన్నించి తనని గెలిపించినారు తను మామూలు ఎమ్మెల్యేగా లేదు ఈరోజు రాష్ట్రానికి డిప్యూటీ స్పీకర్గా పనిచేస్తూ ఉంది మీకు సేవ చేస్తూ ఉంది అదేవిధంగా మెదక్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసుకున్నాం 60-65 ఏళ్ళ పోరాటం ఆ పోరాటం ఫలించి ఈరోజు మెదక్ జిల్లా ఏర్పడమే కాదు మెదక్ జిల్లా 82 ఎకరాలలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయం పోలీస్ కార్యాలయాలకు శంకుస్థాపన చేసినందుకు నాకు చాలా సంతోషంగా గుండెల నిండా సంతోషంగా ఉంది మెదక్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మంచి కార్యక్రమాలు జరిగినాయి అనుకోని ఇంకొన్ని కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉన్నాయి టిఆర్ఎస్ ప్రభుత్వం డప్పు కొట్టుకొని డంబాచారం చేసి చెప్పే అవసరం లేదు ప్రభుత్వం చేసే ప్రతి పని ప్రజల యొక్క ప్రత్యక్ష అనుభవంలో ఉంది ఊరికే ఏదో మాటలు చెప్పి మాటల గారెడి చెప్పి కిణిమి చేసే అవసరం ఎవరికి కూడా లేదు
ఈ ప్రభుత్వం యొక్క విశేషమైనటువంటి విషయం భారతదేశమే ముక్కున ఏలేసుకొని నివ్వెరపోతా ఉంది ఆశ్చర్యపడతా ఉన్నారు ఎట్లా సంభవం అయితా ఉంది ఎట్లా సాధ్యపడతా ఉందని చెప్తా ఉన్నారు సమావేశంలో చాలా మంది రైతులు ఉన్నారు మన జీవితంలో కూడా బోరికార్డ్ల ప్రక్షాళన చేసి మన ఇంటి ముందకే వచ్చి మనం ఏ కార్యాలయానికి పోకుండా ఆక్స్ఫోర్డ్ గ్రామర్ స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి ఆక్స్ఫోర్డ్ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ 100% ఫలితాలు ప్లీజ్ విజిట్ ఆక్స్ఫోర్డ్ గ్రామర్ స్కూల్ చెర్లపల్లి అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ కాల్ 9390979766 9392979766 అయ్యా ఇదిగో ఇది నీ ఫామ్ బి అని గ్రామంలోనే 10 రోజులు అధికారులు ఉండి మొత్తం బోరికార్ల ప్రక్షాళన చేశాం 100 రోజుల్లో చేయగలిగాం ఈ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రాష్ట్రంలో 9 ఏళ్ల కింద మొదలు పెడితే ఇంకా కూడా ముందరికి రాలే కంప్లీట్ గాలే ఈ మధ్యనే మధ్యప్రదేశ్ ఒరిస్సా మహారాష్ట్రాల నుంచి వచ్చినటువంటి బృందం మహబూబాబాద్ జిల్లాలో ఒక మారుమూల గ్రామానికి వెళ్ళి వాళ్ళు చెప్పడం జరిగింది స్పష్టంగా మా రాష్ట్రంలో కనుక ఇది మొదలు పెడితే ఉన్న ప్రభుత్వం కూలిపోతుందని చెప్పినారు ఇది చేయలేము అని చెప్పినారు ఈ మధ్యనే నన్ను కలవడానికి వచ్చినటువంటి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గారు నాతో స్వయంగా చెప్పినారు మేము ఇది చేయలేము ఇది సాధ్యం కాదని చెప్పినారు కేవలం ఈరోజు ఒక భారతదేశంలో ఒకే ఒక్క తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వంలో ఉన్న మంత్రులు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు స్థానిక సంస్థల నాయకులు ఎంత కమిట్మెంట్తో పనిచేస్తారో ప్రభుత్వ అధికారులు కూడా అదే రకమైన కమిట్మెంట్తో ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారని చెప్పి మనం చేస్తూ ఉన్నా కాబట్టి అన్ని రంగాలలో ఇంత సత్వరమైన రిజల్ట్స్ మనకు సాధ్యమవుతూ ఉన్నాయి ఉదాహరణకు నేను ఒక చిన్న మాట మీకు చెప్తాను ఇప్పుడు ఈ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి గారు ఉన్నారు ఆయన రాజకీయ నాయకుడు కాదు కానీ ఒక కలెక్టర్గా ఉన్న ప్రజల ఎడల ఉన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రజలకు మేలు చేయాలన్నటువంటి ఒక అభిప్రాయం కొత్త రాష్ట్రం నేను కూడా ఈ రాష్ట్రం బిడ్డనే హోదా ఏదున్నా బాధ్యత ఏదున్నా ముఖ్యమంత్రి గారు వచ్చినారు కాబట్టి ప్రజల సమస్య చెప్పాలని చెప్పి నాకు చాలా చక్కటి మాట చెప్పినారు గతంలోనే పద్మా దేవేంద్రరెడ్డి గారు నాకు చెప్పినారు కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి సార్ రైతులకని చెప్పినారు మంచిదమ్మా మంచి సమయంలో చేద్దామని నేను కూడా చెప్పడం జరిగింది ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా చెప్పినారు కానీ ఈరోజు నాకు చాలా సంతోషం కలిగే విషయం ఏంటంటే ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినప్పటికీ జిల్లా కలెక్టర్గా ఉన్నప్పటికీ రైతుల పక్షాన ఆయనే చొరవ తీసుకొని ఈ యొక్క నీటి తీరువ బకాయిలు మెదక్ జిల్లాలో ఒక 20 కోట్ల వరకు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఒక 600-800 కోట్లు ఉన్నాయి సార్ మీరు రైతులకు అది మాఫీ చేస్తే మంచిది అని చెప్పి వారు నాకు చెప్పినారు నిజంగా వారిని హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా ఒక అధికారిగా ఉండి ఈ కన్సర్న్ చూపెట్టేటువంటి ఇట్లాంటి ఐఏఎస్ అధికారులు భారతదేశంలో ఇలా తెలంగాణలో మాత్రమే ఉన్నారని చెప్పి మనవి చేస్తా ఉన్నా చప్పట్లు కొట్టాలి మీరు బాగా మనకు సేవ చేసే అధికారులను మనం అభినందించాలి వాళ్ళు ఇంకింత మనకు సేవ చేస్తారు కలెక్టర్ ధర్మారెడ్డి గారు ఈరోజు ఇచ్చిన స్ఫూర్తి గతంలో పద్మా దేవేంద్ర రెడ్డి గారు చేసిన విజ్ఞప్తి తెలంగాణ యావత్ రైతాంగానికి నేను శుభవార్త ఈ మీదక వేదిక నుంచి అందిస్తా ఉన్నా ఇప్పటి వరకు ఉన్న బకాయిలు 700 కోట్లు నీటి తీరు ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా రద్దు చేసుడు వద్దా ఇంత చప్పగన అటు గద్వాల దాకా ఇటు కాగజ్ నగర్ దాకా రావాలా రాబోయే రోజులలో కూడా రైతుల మీద నీటి తీరువ వసూళ్లు ఉండవు రైతులు బాగుపడాలి రైతులకు బాధలు తప్పాలి పాత బకాయిలు మాఫ్ చేయడమే కాదు నీటి ప్రాజెక్టుల నిర్వహణ మొత్తం ప్రభుత్వమే నిర్వహిస్తుంది రైతుల మీద భారం వేయదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో దేశానికి ఆదర్శంగా ఫ్రీగా వాటర్ సప్లై ప్రభుత్వమే ప్రాజెక్టులు కెనాల్స్ అన్ని మెయింటైన్ చేసి రైతాంగానికి అందిస్తుంది భవిష్యత్తులో ఆ బాధ రైతులకు ఉండదని చెప్పి నేను సంతోషంగా మనవి చేస్తూ ఉన్నాను
రేపటి నుంచి మనం ప్రారంభించుకోబోతా ఉన్నాం. దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ లేని విధంగా రైతులకు పెట్టుబడి సహాయం క్లీన్ చేసినటువంటి రికార్డుల యొక్క పాస్బుక్ల పంపిణీ రేపు కరీంనగర్ జిల్లాలో హుజూరాబాద్ నుంచి నేను ప్రారంభం చేయబోతా ఉన్నాను. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసుకున్నాం. దేశంలో ఎక్కడ జరిగిన అనేక కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం. ఇవి వాస్తవం, రాజకీయాల కోసమో మరోదాని కోసమో చెప్పేది కాదు. తెలంగాణ వచ్చినాడు పెద్దలు నాయని నరసింహారెడ్డి గారు. రెండు విషయాలు మనకు కనపడతాయి స్పష్టంగా. ఉద్యమం కోసం నేను బయలుదేరినాడు చాలా ఏకసఖ్యం చేసినారు, అవమానాలు చేసినారు, అవహేళన చేసినారు. ఏమైతే ఇంతని వీడు బక్క పేదోడు ఎవడో బోండిగిరి చేస్తాడని చెప్పినారు. కానీ చివరికి 14 సంవత్సరాలు మీ అందరి దీవెనతో పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్, నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869. చాలా మీరు అంధకారం అయిపోతారు, కరెంటు రాదు, చిమ్మని చీకటి అయిపోతే తెలంగాణ ఉన్న పరిశ్రమలన్నీ తరలిపోతాయని చెప్పినారు. అది తారుమారు చేసుకున్నాం. 2014 ముందు కరెంటు ఉంటే వార్త, ఈరోజు తెలంగాణలో కరెంటు పోతే వార్త. నిజమేనా కాదా? మీరు సపోర్ట్లు కొట్టకపోతే నేను కరెంటు పోతుంది అనుకుంటా. ఇలా కరెంటు పోదు అంటే 3-4 సంవత్సరాలలో ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది తెలంగాణ? ఒక్కసారి యాద్ చేసుకుంటే నేను రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దేవుని కూచనపల్లి గ్రామంలో కురుమ దుర్గే అంటే ఆయన ఒక ఆయన పాప ఆత్మహత్య చేసుకున్నాడు బాయ్కట్. జిల్లా మంత్రిగా నేను వచ్చినాను, నా మిత్రుడు షేర్ సుభాష్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు, ఆయన నా వెంట ఉండి ఆయనతో పాటు మేము పోతా ఉన్నాం నా కారులో కూర్చొని. ఇది ఏంది అని ఒక చోట అడిగితే గణపురం కాలువ సార్ అని చెప్పినాడు. దాని చెట్టు మొల్చినాయి, వృక్షాలు అయిపోయినాయి, దాని పిల్ల బాటలు పడ్డాయి, కట్టలు కనపడాయి, గడ్డి మొలిచిపోయింది. అసలు కాలువ అనే నిశానే లేదు, అది గణపురం కాలువ. 1905లో ఆనాటి నిజామాబాద్ నిజాం ప్రభువులు బ్రహ్మాండమైనటువంటి మంజీరా నది మీద హల్దీబాగ్ కలిసిన దానికి పైన కట్టి దాని నుంచి నీళ్లు హల్దీబాగులో కూడా తెచ్చి అక్కడ మత్తడి పెట్టి అక్కడి నుంచి కాలువ పెట్టి మహబూబ్ నహర్ ఫతే నహర్తోని 22-23 వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి అద్భుతమైన కాలువ తెచ్చినారు. పంటలు పండినాయి. ఆ ప్రాజెక్టు వల్లనే మెతుకు సీమ అని పేరు వచ్చిందని మనకు ప్రసిద్ధి కూడా ఉంది. మెతుకులు దొరికినాయి, పడినాయని చెప్పినారు. కానీ ఏమైంది, నేను మంత్రిగా వచ్చినప్పుడు చూస్తే అధ్వానమైన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన జీవన విధ్వంసంలో గణపురం ఆనకట్ట గతి ఏమైందో, కాలువల గతి ఏమైందో మీ మెదక్ ప్రజలకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. దాన్నంతా కూడా ఈరోజు, ఆ రోజు నేను 1 కోటి రూపాయలు మంజూరు చేసినాం జన్మభూమిలో, సమగ్రంగా కాలేదు, పూర్తి కాలేదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, మన స్వయం పాలన వచ్చిన తర్వాత గణపురం ఆనకట్ట ఏ విధంగా బాగుపడతా ఉందో, 100 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఏ విధంగా పనులు ముందుకు సాగుతున్నాయో మీరందరూ గమనిస్తూ ఉన్నారు. చాలా సంతోషం, 5వసారి మెదక్ ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా లేకుండా, ఎవరిని కాళ్ళు కడుపులు పట్టుకోకుండా, కాలరెగిరేసుకొని గణపురం ఆనకట్ట రైతులు పంటలు పండిస్తూ ఉన్నాం. ఈరోజు మీ బిడ్డగారు నీకు నేను మనవి చేస్తూ ఉన్నాను, ఆనకట్ట ఎత్తు పెంచేది ఇంకా కూడా కొద్ది రోజులలో కొత్త చేయాల్సిన అవసరం ఉంది, కొద్ది రోజుల్లోనే దాన్ని కంప్లీట్ చేస్తారని నేను మనవి చేస్తూ ఉన్నాను. గణపురం ఆనకట్ట పెంచడమే కాదు, కాళేశ్వరం నీళ్లు వస్తూ ఉన్నాయి, రాత్రి పగలు మంత్రి హరీష్ రావు అధికారులంతా కష్టపడతా ఉన్నారు. ఈ సంవత్సరం చివరికి మన మెదక్ జిల్లాలో కూడా కాళేశ్వరం నీళ్ళు వచ్చే అవకాశం సంపూర్ణంగా ఉంది. ఒకసారి వస్తే అద్భుతంగా సింగూరు కూడా నింపుకునే పరిస్థితి మనకు వస్తుంది. హల్దీబాగ్ ఎండిపోవడం మన జీవితంలో చూడం. అందుకోసం పశ్చిమ మెదక్ జిల్లాలో ఉన్నటువంటి సింగూరు ప్రాజెక్టును ఈ సంవత్సరం ఏ విధంగా అయితే వాడుకున్నామో శాశ్వతంగా బ్రహ్మాండంగా దాని ఒక గొప్ప నీటి వనరు కింద వాడుకుంటాం. రెండు విషయాలు, మా భూపాల్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యే, లేకపోయినా మా పరిధిద్దిన ఎమ్మెల్సీ గారు ఉన్నారు,
జైదాబాద్ నారాయణ కేట్. నేను ఇంకో సంతోషకరమైన మాట మీకు చెప్తా ఉన్నాను. పాత మెదక్ జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ జిల్లా నుంచే ఇలా ముఖ్యమంత్రిగా నేనున్నాను. ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు గారు ఉన్నారు. ప్రతి నియోజకవర్గానికి కనీసం 100,000 ఎకరాలకు నీళ్ళు రావాలని చెప్పి మనం అనుకుంటా ఉన్నాం. నేను ఈరోజు ప్రకటిస్తా ఉన్నా ఎన్ని వేల కోట్లైనా పర్వాలేదు, నారాయణ కేడ్ జైరాబాద్ నియోజకవర్గాలకు కూడా సింగూరు నుంచి రెండు నియోజకవర్గాలకు లిఫ్టులు పెట్టి వాళ్ళకు కూడా తలా 100,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. దాని రూపకల్పన జరుగుతూ ఉంది, వాళ్ళ కళ కూడా నెరవేరుస్తామని మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా సింగూరు నుంచి మన గణపూర్ వరకు చివరికి సర్దన వరకు ఉండేటువంటి మంజీర నది ఏదైతే ఉందో దాని మీద అవసరమైనటువంటి 10-11 చెక్ డ్యాంలు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు అడుగుతూ ఉన్నారు. నాకు చిలిపి చేడకాడ కావాలి, పలాన దగ్గర కావాలి, వారు ఒక 5-6 చెక్ డ్యాంలు కావాలని వారు అడుగుతూ ఉన్నారు. పద్మా దేవేంద్ర రెడ్డి గారు అడుగుతూ ఉన్నారు, షేర్ సుభాష్ రెడ్డి గారు అడుగుతూ ఉన్నారు. అటు హల్దీబాగ్ మీద కానీ ఇటు మంజీర మీద కానీ అవసరమైనటువంటి 10-14 చెక్ డ్యాంలు నేను ఈరోజే మంజూరు చేస్తా ఉన్నాను. మీకు 5-10 రోజుల్లో జీవో వస్తుంది. వాటన్నిటిని కట్టి వచ్చే జూన్ తర్వాత ఎట్టి పరిస్థితులలో సింగూరు నుంచి సర్దన వరకు ఉండేటువంటి మంజీర నది మొత్తం ఒక చెక్ డ్యామ్ నీళ్ళు ఇంకో చెక్ డ్యామ్ షేక్ హ్యాండ్ తీసుకునే విధంగా మొత్తం ఒక జీవధారలాగా నీళ్లు ఉంటాయని చెప్పి ఉండేటట్టు చేస్తామని చెప్పి కూడా మీ అందరు నేను హామీ ఇస్తా ఉన్నాను. హరీష్ రావు గారు చెప్పినాడు నర్సాపూర్లో బస్సు డిపో కావాలి, ఒక వరం మీరు ఇవ్వాలని అడిగినారు. శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి శ్రీ చైతన్య మా ప్రత్యేకతలు, ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, 100% ఫలితాలు. ప్లీజ్ విజిట్ శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ ధమ్మాయిగూడ. అడ్మిషన్ సార్ ఇన్ ప్రోగ్రెస్ కాల్ 8374-7177-74-9246-56-7910. సీటీలు కొట్టబడితే కావాలి కావాలి. మదన్ రెడ్డి గారు మీరు గతంలో రవాణా మంత్రికి వచ్చినప్పుడు చెప్పినారు, కారణం ఏందో కాలేదు కానీ కావాలని చెప్పినారు. నర్సాపూర్లో కూడా ఇమీడియట్గా బస్ డిపో మంజూరు చేస్తా ఉన్నాం. రాబోయే వారం 10 రోజులలో రవాణా శాఖ మంత్రి గారు హరీష్ రావు గారు వచ్చి బస్సు డిపోకు పునాది రాయి కూడా వేస్తారని చెప్పి మనవి చేస్తూ ఉన్నారు. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం అన్ని విధాల బాగు కావాలి, అందరం కూడా బాగుపడాలి. కులాలకు మతాలకు అతీతంగా అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, అందరికీ విద్యా అవకాశాలు రావాలి, వైద్య అవకాశాలు రావాలి. మొట్టమొదటిగా టాప్ ప్రయారిటీగా మనం కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 92,000 కోట్ల రూపాయల నిధులు సమీకరించి కరెంటు సమస్యను పూర్తి అధిగమిస్తూ ఉన్నాం. ఆ రోజు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని కరెంటు ఈరోజు చాలా పటిష్టంగా తయారు చేసుకున్నాం. 15,000 మెగావాట్ల స్థాపిత శక్తికి చేరుకున్నాం. రాబోయే కొద్ది రోజులలోనే 28,000 మెగావాట్ల స్థాపిత శక్తికి మనం చేరుకోబోతా ఉన్నాం. దేశంలో తెలంగాణ మిగులు విద్యుత్ శక్తి రాష్ట్రంగా తయారు చేసుకోబోతా ఉన్నాం. ఆ అద్భుతాన్ని సృష్టించుకున్నాం. కరెంటు సమస్య తెలంగాణలో ఇక ఉండదు, ఇక మీకు రాదు అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. మరొక మంచి కార్యక్రమం మిషన్ భగీరథ్. పాత మెదక్ జిల్లాలో రాబోయే నెల రోజులలో అన్ని గ్రామాలకు శుద్ధి చేసినటువంటి నీళ్లు, మంచినీళ్ళు అందబోతూ ఉన్నాయి. ఆ పైన 2-2.5 నెలలలో ఖచ్చితంగా ప్రతి ఇంటికి నల్లా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా అధికారులు చేస్తూ ఉన్నారు. అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ చివరి నాటికి ఇంటింటికి నల్లాతోని పాత మెదక్ జిల్లా 10 నియోజకవర్గాలలో మంచినీళ్ళు ప్రభుత్వం అందించబోతూ ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నారు. ఇది ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఈ విధంగా ఆ కార్యక్రమాన్ని కూడా మన ఆడబిడ్డలకు ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకొని పోతూ ఉన్నాం. సభలో చాలామంది సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు కాబట్టి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా అందరు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సెప్టెంబర్ చివరి నాటికి
మెదక్ జిల్లాలో ఏ మారుమూల పల్లెకి పోయినా ఏ లంబాడ తండాకు పోయినా ఖచ్చితంగా ప్రతి ఇంట్లో నల్లాతో కనెక్షన్ కనిపించాలి. ఆ విధంగా మీరందరూ పని చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్లను అధికారులందరూ కూడా నేను కోరుతా ఉన్నాను. అదే విధంగా మిషన్ కాకతీయ చెరువుల గతి ఏమైందో మీరు చూసినారు. అంటేనేమో బాధ ఉన్నది. ప్రభుత్వం చేసే పనులు ఎటువంటి ధర విమర్శ చేస్తా ఉన్నారు. కొన్ని పార్టీ వాళ్ళ విషయాలు హరీష్ రావు చెప్పినాడు. నేను కొన్ని చెప్దామనుకున్నా కానీ ఆయన చాలా విషయాలు చెప్పడం జరిగింది. మిషన్ కాకతీయ కాకతీయ రెడ్డిరాజులు బ్రహ్మాండంగా ఇచ్చినటువంటి ఆస్తి సమైక్య రాష్ట్రంలో వాటిని అన్నిటి తాంబాలల కన్నా అన్యాయంగా మార్చేసినారు. 265 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి చెరువులన్నీ కూడా ధ్వంసం చేసినారు. సమైక్య పాలకులు చేసినారు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు నోరు మూసినారు. 100% వాళ్ళు పనిచేయలేదు, ప్రొటెస్ట్ చేయలేదు, పోరాటం చేయలేదు. కనీసం మేము చేస్తుంటే మాకు సహకరించిన పాపాన పోలేదు. ఈరోజు తెలంగాణ వచ్చింది కాబట్టి ఏ కాకతీయ రాజులైతే మనకు ఆ వరం ఇచ్చినారో వాళ్ళ పేరు పెడితేనే మనకు లాభం జరుగుతుందని చెప్పి మిషన్ కాకతీయ పేరు మీద రాష్ట్రంలో ఉన్న చెరువులన్నీ 46,000 చెరువులను వరుసల వారీగా చేస్తూ ఉన్నాం. అది మీ కళ్ళ ముందే ఉంది, మీ అనుభవంలో ఉంది, మీ గ్రామంలో ఉంది. దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, కరెంటు సమస్యలు పోవడం కావచ్చు, మంచి హైవేలు నిర్మాణం చేసుకోవడం కావచ్చు, 31 జిల్లాలు ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, ఇటువంటి అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. ఇంతవరకే మనం పరిమితం కాలే. ఏదో మీ అందరికీ తెలుసు, మీ అనుభవంలోనే ఉన్నాయి. మేము చెప్పేది ఏదో ఎక్కడో మరుగున ఉండే విషయం కాదు. పెన్షన్లు పెంచినాం, గతంలో 200 వస్తే 1,000 రూపాయలు ఇచ్చినాం. పెన్షన్ తీసుకునే తల్లికి తెలుసు, ఒంటరి మహిళకి తెలుసు, బోధకాలు అనారోగ్యంగా ఉన్న వ్యక్తికి తెలుసు, ఒక భర్త లేని మహిళకు తెలుసు. వాళ్ళ ప్రత్యక్ష అనుభవంలో ఉంది. చేనేత కార్మికులను భారతదేశంలో ఎక్కలేని విధంగా 50% నూలు మీద, 50% రంగులు రసాయనాల మీద సబ్సిడీ ఇచ్చి వాళ్ళు వేసే బట్టలన్నీ ప్రభుత్వమే కొనే విధంగా చేస్తూ ఉన్నాం. సంక్షేమంలో భారతదేశంలోనే 1 రాష్ట్రంగా మనం ముందుకు పోతూ ఉన్నాం. ఆడబిడ్డల ప్రసవం అయితే కేసీఆర్ కిట్ మీ అందరికి తెలుసు. కళ్యాణ లక్ష్మి 1,16,000 రూపాయలు అందిస్తున్న విషయం మీకు తెలుసు. రెసిడెన్షియల్ పాఠశాలలు ముస్లిం మైనారిటీల కోసం కావచ్చు, దళితుల కోసం కావచ్చు, గిరిజనుల కోసం కావచ్చు. సెయింట్ మేరీ బెత్నిక్ కాన్వెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ నిజమైన విద్యకు నిదర్శనంగా విద్యార్థులకు 18 సంవత్సరాలుగా విద్యను అందిస్తున్న స్కూల్ సెయింట్ మేరీ ఎల్లవేళలా విజయం, ఎదురులేని పయనం సాధించడానికి విద్యార్థుల కలలను సాకారం చేసేందుకు ప్రారంభం. ప్లీజ్ విజిట్ సెయింట్ మేరీ బెత్నిక్ కాన్వెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ నాగారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402712428. ప్రజలందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా, ఈరోజు 57 లక్షల మంది రైతులకు పంట పెట్టుబడి ఇవ్వడం అనేది ప్రపంచంలో ఎక్కడ లేదు. అది బ్రహ్మాండంగా రేపటి నుంచి అందుబాటులోకి వస్తూ ఉంది. రైతు సమన్వయ సంఘం నాయకులు, కార్యకర్తలు, జిల్లా అధ్యక్షులు సోములు గారు అందరూ కూడా దయచేసి మీరు నాయకత్వం వహించి ప్రశాంతమైన పద్ధతులలో రాసి బుక్కులు కానీ ఆ చెక్కులు కానీ వారందరికీ అందే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. నేను కోరుతున్నదల ఒకటే, చాలా అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆనాడు ఏదైతే మనం కలలు కన్నామో ఆ తెలంగాణ కళ్ళ ముందు సాక్షాత్కరిస్తూ ఉంది. మీకు నేను ఒక సంతోషకరమైన మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మీరు టీవీలలో వింటారు, పేపర్లలో చూస్తారు, తెలంగాణ మాది ధనిక రాష్ట్రం అని చెప్పి నేను చెప్తా ఉంటాను. అసెంబ్లీలో కూడా నేను చెప్పేది మీరు వింటూ ఉంటారు. 100% మనం అదృష్టవంతులం. మా రాష్ట్రం మాకు వస్తే మేము ధనవంతులం అవుతామని అనుకున్నాం. నిజంగానే ఈరోజు దేవుని దయ, ప్రజల సహకారం, రాత్రింబవళ్ళు పనిచేసే అధికార గణం, వీటన్నిటి వల్ల తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉంది. గత 2 20% పెరుగుదల వచ్చింది. ఏ రాష్ట్రం కూడా 20% లేదు, కనీసం 10% కూడా లేదు, మనలో సగం కూడా లేదు. స్టేట్ ఓన్డ్ రెవెన్యూ అంటారు, రాష్ట్ర సొంత ఆదాయం 20% పెరిగిన రాష్ట్రం ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. గత 2 పెరిగినది. 2 బాగా పెరిగింది కదా, ఈ సంవత్సరం ఎట్లుంటుందో అనుకున్నాం. మార్చి 31 తర్వాత ఉండే ఏప్రిల్ నెల నిన్ననే నాకు అధికారులు లేచి లెక్కలిచ్చినారు. ఏప్రిల్ నెలలో డల్గా ఉంటుంది, చాలా తక్కువ ఆదాయం వస్తుంది. కానీ తెలంగాణలో అతి డల్గా ఉండే 12 నెలలలో ప్రభుత్వానికి అతి తక్కువ ఆదాయం వచ్చే ఏప్రిల్ నెలలో
రెండు సంవత్సరాలు 20% పెరిగిన తర్వాత నిన్న ఏప్రిల్ నెల లెక్కనకు అధికారులు లెక్కిస్తే 16.08 పెరుగుదల ఉంది. 16.08 అంటే 16.08 పెరుగుదల ఉంది. చాలా చాలా సంతోషం కలిగింది నాకు. అంటే ఈ రాష్ట్రం అందరి కృషి వల్ల అద్భుతమైన పద్ధతిలో ముందు పోతున్నది. దాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. తప్పకుండా అదే విధంగా మీ ఆశీస్సులతో ముందుకు తీసుకొని పోతాం. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, చాలా దుర్మార్గంగా ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతూ ఉన్నారు. హరీష్ అడిగినాడు మీరున్నప్పుడు ఏం చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండే, తెలుగుదేశం ప్రభుత్వం ఉండే, వాళ్ళ సాక్షిగానే కదా గణపురం నాశనమైంది. ఆయన ఉన్న నాయకులు ఏం చేస్తారు, ఎందుకు పోరాటం చేయలేదు? ఎన్ని కరెంటు మోటార్లు కాలుతుండే, ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు కాలుతుండే, ఎన్ని లంచాలు మనం ఇస్తుంటుమే, ఈరోజు ఆ బాధ మనకు లేదు. ఇదంతా వాళ్ళకి గిట్టుబాటు అయితే లేదు. గతంలో బాధలు పోతే వాళ్ళకి అర్థం అయితే లేదు. మంచినీళ్ళు వస్తే, కరెంటు మంచిగా వస్తే, ప్రాజెక్టు నీళ్ళు వస్తే, కాళేశ్వరం పూర్తి అయితే, గణపురం ఆనకట్ట రెండు పంటలు పడితే మనకెవడు ఓటేస్తారనే అక్కస్తోని బాధతోని ఇష్టం వచ్చిన రీతిలో పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తూ ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను మీ అందరితో ఒకటే మనవి చేస్తూ ఉన్నా, గత 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని మీరు 8 ఎమ్మెల్యేలు గెలిపించినారు. అనుకున్న పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. మీ బాధ్యత, మీ బిడ్డగా ఈరోజు నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఈ మెదక్ గడ్డ బిడ్డగా ఈసారి దయచేసి మెదక్ జిల్లాలో మీరు 10 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ సీట్లు కూడా గెలిపించి ఆశీర్వదించాలి. మీరు కోరుకునే పనులన్నీ కూడా 100% నెరవేరుస్తామని మనవి చేస్తూ ఉన్నారు. నాకున్న లెక్కల ప్రకారం గతంలో కరెంటు బాగా రాకపోతే 40% మోటార్లు కాల్పేయటం, ఒక పంటలో ఒక రైతు ఒకసారైనా మోటార్ కాల్పి, ఒకసారైనా ట్రాన్స్ఫార్మర్ కాల్పి, ట్రాన్స్ఫార్మర్ కాలంగానే ఆ జమ చేయిన మనిషికి 1000 రూపాయలు జమ చేయండి, మోటార్ కాలంగానే డబ్బులు పెట్టి రిపేర్ చేయించాలి. ఈరోజు ఆ బాధ లేదు. ఆ బాధ నుంచి విముక్తి అయినాం. రేపు మంచినీళ్ళ బాధ పోతూ ఉంది, అదేవిధంగా పెట్టుబడి బాధ పోతూ ఉంది. ఇంకో మంచి విషయం కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. జూన్2 నుంచి విప్లవాత్మకమైనటువంటి, ఇండియాలో ఎక్కడ లేనటువంటి అద్భుతమైన రిజిస్ట్రేషన్ విధానం కూడా రాబోతూ ఉంది. రిజిస్ట్రేషన్ చేసుకుంటే డబ్బులు ఇచ్చే అవసరం లేదు. ఒక్కసారి రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోయి మనం బుక్కులు ఇచ్చి వస్తే రిజిస్ట్రేషన్ అయిపోతే మళ్ళీ ఏ ఆఫీసు కూడా పోయే అవసరం లేదు. ల్యాండ్ ముటేషన్కి కూడా, ఫౌతీ ముటేషన్ కానీ, రిజిస్ట్రేషన్ సందర్భంగా ముటేషన్ కానీ ఏ ఆఫీస్ పోయే అవసరం లేదు. ఇంతకుముందు అధికారాలు ఆర్టీఓ గారికి ఉండేటి, వాటిని రద్దు చేసినాం, ఎంఆర్ఓ గారికి ఇచ్చినాం. ధరణి అనే వెబ్సైట్ రాబోతా ఉంది. జూన్2 తర్వాత ఒక నూతన క్రాంతి, నూతన విప్లవం రిజిస్ట్రేషన్ల విధానంలో భారతదేశానికే దిక్సూచిలాగా పాఠం చెప్పే విధంగా ఉండే అద్భుతమైన పని రాబోతా ఉంది. కేవలం ఒకేసారి అమ్మినవారు కొన్నవారు రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోతే రిజిస్ట్రేషన్ అయిపోతుంది, మ్యూటేషన్ కూడా అయిపోతుంది. పాస్బుక్లు, రిజిస్ట్రేషన్ కాగితాలు మన ఇంటికే కొరియర్లో వస్తాయి రైతుల ఇంటికి. ఎక్కడికి కూడా పోవాల్సిన అవసరం లేదు, పైరవి చేసే అవసరం కూడా లేదని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇటువంటి అద్భుతమైనటువంటి విధానాలన్నీ మనం తీసుకొని వచ్చినాం, కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. నేను మీ అందరికి మనవి చేసేది ఒకటే, మెదక్లో కొన్ని పనుల గురించి పద్మా దేవేంద్ర రెడ్డి గారు చెప్పిన ముస్లిం మైనార్టీల కోసం కడుతున్నటువంటి షాదీ ఖానా 1 కోటి రూపాయలు ఇస్తే కంప్లీట్ అవుతుందని చెప్పినారు. వెంటనే రేపే దానికి శాంక్షన్ చేసి జీవో ఇచ్చేస్తాం, దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మెదక్లో హాస్పిటల్ అప్గ్రేడ్ చేయాలన్నారు. ఈరోజు నేను వచ్చే ముందు జీవో ఇస్తే బాగుంటుందని చెప్పి మెదక్లో ఉన్న 100 పడకల ఆసుపత్రిని 350 పడకల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేస్తూ శాంక్షన్ చేస్తూ ఉన్నాం. జీవో కూడా విడుదల చేసినాం. ఆ విధంగా కార్యక్రమాలు చేస్తామని మనవి చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా మనవి చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ రాష్ట్రంలో రాజకీయాల గురించి నాకు రంది లేదు. ఎవరో డంబాచారాలు మాట్లాడినా ప్రజలేందో నాకు తెలుసు. నాకున్న సమాచారం మీరు ఇలా ఎవరైతే అడగోలుగా మాట్లాడుతూ ఉన్నారో ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు రాష్ట్రంలో కనీసం ఒక 85 జాగాలల్లో డిపాజిట్ వచ్చే పరిస్థితి కూడా లేదు. ఈ వాస్తవం నేను మనవి చేస్తూ ఉన్నా, నాకు దాని గురించి పెరుగు లేదు. తెలంగాణ బిడ్డగా ఆ రోజు మీ ఆజ్ఞతోని సిద్దిపేట ఎమ్మెల్యేకు రిజైన్ చేసి, డిప్యూటీ స్పీకర్ పదవికి రిజైన్ చేసి నేను గులాబీ జెండా ఎగిరేసి ఉద్యమానికి పోయినాను.
విజయం సాధించినాం. ఆ పొలాలు తెలంగాణ పొందుతున్నది అది నేను మీకు చెప్పే అవసరం లేదు. మీ ఊర్లో ఎన్ని పెన్షన్లు వస్తున్నాయో మీరు చూస్తూ ఉన్నారు. మీ ఊరికి ఎంత డబ్బు వస్తూ ఉందో మీరు చూస్తూ ఉన్నారు. రోడ్లు ఎంత బాగాయినాయో మీరు చూస్తూ ఉన్నారు. మిషన్ భగీరథ పండిట్లు జరుగుతున్నాయో మీరు చూస్తూ ఉన్నారు. మీ ఊర్లో జరిగిన తవ్విన చెరువులు మీ కళ్ళ ముందున్నాయి, మీరే దానికి సాక్షులు. ఇవన్నీ ఎక్కడో జరుగుతలేవు, నేను మీకు స్టోరీ చెప్పే అవసరం లేదు. మీకంతా కూడా ప్రభుత్వం కనపడతా ఉంది. కాబట్టి ఈరోజు నేను మిమ్మల్ని ఒక ఆజ్ఞ కోరుతా ఉన్నా, మీరు చప్పట్లు కొట్టి ఆమోదిస్తే, మీరు నన్ను ఆజ్ఞాపిస్తే ఆ పని కూడా చేస్తానని మనవి చేస్తా ఉన్నా. ఇవాళ మన తెలంగాణ బాగుపడే కాదు, ఖచ్చితంగా ఈ దేశం బాగుపడాలంటే దేశ రాజకీయాలలో గుణాత్మకమైన మార్పు రావాలి. ఖచ్చితంగా ఈ దేశంలో 70 ఏళ్ళ నుంచి పరిపాలించినటువంటి కాంగ్రెస్ బీజేపీలు రెండు కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి. ప్రజలకు న్యాయం జరగడం లేదు, ప్రజల్లో అశాంతి పోవడం లేదు. దళితులలో ఒక అసంతృప్తి, గిరిజనులలో ఒక అసంతృప్తి, మైనార్టీలలో ఒక అసంతృప్తి, నిరుద్యోగ యువతలో ఒక అసంతృప్తి, ఎవ్వరు కూడా సంతోషంగా ఉన్న పరిస్థితి లేదు. రైతాంగంలో అసంతృప్తి. నేను ఒక్కటే మాట్లాడుతూ ఉన్నా, మీరు ఈ పాటికే టీవీలలో విని ఉంటారు, భగవంతుడు చాలా ఇచ్చినాడు, ప్రకృతి చాలా ఇచ్చింది దేశానికి. ఈ దేశంలో 70,000 టీఎంసీల నీళ్లు ఉన్నాయి, 70,000 టీఎంసీ. పంటలు పండించే భూమి 40 కోట్ల ఎకరాలు మాత్రమే ఉంది. ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తే కూడా అవసరమైనటువంటి నీళ్లు కేవలం 40,000 టీఎంసీలు మాత్రమే. ప్రతి ఎకరానికి భారతదేశంలో ఇచ్చిన తర్వాత సెయింట్ ఆడమ్స్ అండ్ అథన్స్ హై స్కూల్స్ నిజమైన విద్యకు నిదర్శనం, ఫలితాల సాధనకు ప్రతిరూపం. సెయింట్ ఆడమ్స్ అండ్ అథన్స్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, 100% రిజల్ట్స్ ఇన్ SSC. ప్లీజ్ విజిట్ అవర్ స్కూల్స్ సెయింట్ ఆడమ్స్ RTC కాలనీ అండ్ రతన్స్ HB కాలనీ మౌలాలి. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 8885527482 అండ్ 8885527483. కాంటాక్ట్ ఇమీడియట్లీ. 30,000 టీఎంసీలు మిగిలితాయి దేశం మొత్తానికి పారిశ్రామిక అవసరాలకు, తాగునీటి అవసరాలకు, ఇంకా ఇతర అవసరాలకు వాడుకుంటే ఒక 5,000 టీఎంసీలు వాడుకున్నా ఇంకొక 25,000 టీఎంసీల మిగిలిన నీళ్ళు ఉన్నాయి. కానీ ఏం జరుగుతూ ఉంది, 70 ఏళ్ళు గడిచిపోయింది, దేశంలో 70,000 టీఎంసీలు ఉన్నాయి. తాగడానికి నీళ్లు రావు, వ్యవసాయానికి నీళ్లు రావు, భయంకరమైనటువంటి వెనుకబడతనం. దీనికి ఎవరు కారకులు? ఈ దేశంలో జరిగే పరిపాలన ఈ సమస్యలను పరిష్కరించజాలదు, దేశ ఆర్థిక పురోగతిని పెంచజాలదు. నేను అద్భుతంగా దీన్ని స్టడీ చేసిన తర్వాత నిర్ధారణకు వచ్చినాం, ఖచ్చితంగా జాతీయ రాజకీయాలలో కూడా క్రియాశీల పాత్ర పోషించి తెలంగాణ పద్ధతి నుంచే దేశానికి కూడా ఒక మార్గం చూపించే దిశగా మనం ముందుకు సాగుదామని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తారు. అంతర్జాతీయ రోడ్ల మీద ఇతర దేశాలలో లారీలు అంటే సామాన్ తీసుకుపోయే ట్రక్కులు, వాటి వేగం యావరేజ్ స్పీడు 80 కిలోమీటర్లు ఉంది. ఇండియాలో 36 కిలోమీటర్లు ఉంటాయి. సరుకులు రవాణా చేసే గూడ్స్ రైళ్లు ఇతర దేశాలలో 80 కిలోమీటర్లు పోతాయి, మన భారతదేశంలో 24 కిలోమీటర్లు పోతాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ కావాలి, 4 లేన్ 6 లేన్ రోడ్స్ కావాలి. మెదక్ ప్రజలకు నేను సంతోషంగా తెలియజేస్తా ఉన్నా, 430 కోట్ల రూపాయలతోని మన హైదరాబాద్ మెదక్ రోడ్డు బ్రహ్మాండంగా 4 లేన్ రోడ్ అయితే ఉంది, పనులు ప్రారంభం కాబోతా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఆ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. మన పక్కన ఉన్న చైనా దేశంలో 123,000 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ హైవేలు ఉంటే మన దేశంలో కేవలం 2,000 కిలోమీటర్లు ఉన్నాయి. ఏం కర్మ ఇది? ఈ దేశం ఇట్లే ఉండన్నా, వాళ్ళు ఓడిపోతే మేం గెలుస్తాం, మళ్ళీ వీళ్ళు ఓడిపోతే మేం గెలుస్తాం, ఈ ఓటు రాజకీయం ఇదే తప్ప ఒక నూతన క్రాంతితోని, నూతన ఆలోచన విధానంతో దేశ రైతాంగాన్ని బాగు చేసే పద్ధతి కానీ, దేశం యొక్క ఆర్థిక విధానాన్ని పెంపొందించే పద్ధతి కానీ, అంతర్జాతీయ స్థాయిలో ముందు పురోగమించే పద్ధతి కానీ ఈ రెండు ప్రభుత్వాలు రెండు పార్టీలు కూడా చేయలే. వీళ్ళు ఇంకా చేస్తారని కూడా మనం ఆలోచించలేము. మనం సఫిషియంట్ టైం వాళ్ళకి ఇచ్చినారు, చాలా సఫిషియంట్ టైం ఇచ్చినారు. దేశ ప్రజలు అనేక పర్యాయాలు గెలిపించినారు. దేశాన్ని 70 ఏళ్లలో 4-5 సంవత్సరాలు వేరే పార్టీలు పరిపాలించినాయి కానీ 65 ఏళ్ళు బీజేపీ కాంగ్రెస్లే పరిపాలించినాయి. యూపీఏ ప్రభుత్వం కావచ్చు, NDA ప్రభుత్వం కావచ్చు, వీళ్ళే పరిపాలన చేసినారు, వీళ్ళు అట్టర్ ఫ్లాప్ అయిపోయినారు. అందుకే ఖచ్చితంగా మనం మన కోసం మనం పనిచేస్తూ ముందు పోవలసినటువంటి అవసరాలున్నాయి.
వాటన్నిటిని కూడా సాధించానంటే మనం కొంత పాత్ర పోషణ తెలంగాణ రాష్ట్రంగా జాతి రాజకీయాలకు దేశ రాజకీయాలు కూడా చేయాల్సిన అవసరం ఉంది. మీరు నాకు పర్మిషన్ ఇచ్చే పని అయితే అందరూ కూడా దయచేసి అర్చద్వారాలు చెప్పి చెప్పినట్టయితే దేశ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా పోవన్నా వద్దా పోవాలి కదా పని చేయాలి కదా. ధన్యవాదాలు మీ అందరికీ. ఆ రకంగా దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేసే దిశగా మనం ముందుకు పోవాలి. ప్రత్యేకించి మాట నేను మెదక్లో ఎందుకు చెప్తున్నా అంటే మెదక్ జిల్లా చైతన్యం ఉన్న జిల్లా. ఈ మెదక్ గడ్డ కవులు కళాకారులు మేధావులు అద్భుతమైన పాత్రికేయులు అందరూ ఉన్నటువంటి గడ్డ ఈ గడ్డ. నేను కూడా ఈ గడ్డ మీద పుట్టే ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది. ఈ జిల్లా నీళ్లు తాగే ఈ స్థాయికి నేను రావడం జరిగింది. మీరు కోరుకున్న మీ చిరకాల వాంచ మీ బిడ్డగా ఆ రోజు నేను మాట ఇచ్చిన మాట ప్రకారం మెదక్ జిల్లా ఏర్పాటు చేసిన ఈ జీవితంలో మనుషులకు చాలా తక్కువ మందికి నాకు వచ్చిన అవకాశం వస్తుంది. నాతోని ప్రణబ్ ముఖర్జీ గారు అన్నారు, చంద్రశేఖరరావు చాలామంది ఉద్యమాలు చేస్తారు, జీవితంలో కోరికలు ఉంటాయి కానీ వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వస్తాయి. మనం కూడా చూస్తాం చాలాసార్లు దాదా పాల్కే సాహబ్ అవార్డులు పద్మశ్రీ అవార్డులు మనుషులు చచ్చిపోయినాక ఇస్తూ ఉంటారు, భారతరత్న అవార్డు కూడా చచ్చిపోయినాక ఇస్తూ ఉంటారు. అది ప్రణబ్ ముఖర్జీ గారు నాకు చెప్పినారు, నువ్వు చాలా అదృష్టవంతుడు, తెలంగాణ కావాలని కోరుకున్నావు, నువ్వు బతికుండగానే సాధించుకున్నావు అని చెప్పినాడు. నేను మెదక్ జిల్లా మెదక్ టౌన్ జిల్లా కేంద్రం కావాలని కోరుకున్నా నేను బతికుండగానే దాన్ని మెదక్ జిల్లా చేసిన. అదేవిధంగా ఈరోజు నేనే వచ్చి నా చేతులతోని నా బిడ్డ పద్మ అని చెప్పిందో నా బిడ్డ నియోజకవర్గానికి వచ్చి నా చేతితోనే ఆ కలెక్టరేట్కు ఆ పోలీస్ ఎస్పీ ఆఫీస్కు పునాది రాయి వేసినంటే నా జన్మ ధన్యమైంది, నాకు చాలా సంతోషంగా ఉందని నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ అదృష్టం చాలా తక్కువ మందికి దొరుకుతుంది. ఈ విధంగా మాట ఇచ్చి మళ్ళీ వచ్చి ఫౌండేషన్ వేసి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయే అదృష్టం భగవంతుడు నాకు కల్పించినందుకు ఈ గడ్డ మీద మీ మధ్య నిలబడి ఈ మాట మాట్లాడే అవకాశం కలిగినందుకు చాలా తృప్తిగా గుండెల నిండా సంతోషంతో ఈ మెదక్ నుంచి నేను వెళ్తున్నానని చెప్పి మనవి చేసుకుంటా ఉన్నాను. ఎట్టి పరిస్థితులలో మెదక్ జిల్లాలో పాత మెదక్లో 10 నియోజకవర్గాలు పాలుగారి నియోజకవర్గాలు కావాలి, ఎటువంటి లోటు లేకుండా ఉండాలి. మంచి మంత్రి ఈ జిల్లాలో ఉన్నారు, మంచి నాయకులు ఉన్నారు, మంచి ఎమ్మెల్యేలు ఉన్నారు, కళలో కూడా అనుకోలేదు గతంలో కూడా ఉన్నారు, పక్క నియోజకవర్గం అందోళనలో ఉప ముఖ్యమంత్రులు అయినారు. ఏం చేసినారు, చెరువులు దవ్వుకొని బిల్లులు ఎత్తుకొని అవినీతి చేసిపోయినారు. ఈయన ఒక సినిమా నటుడుగా ఉన్న బాబుమోహన్ గారు ఉన్నారు, మరి 50,000 ఎకరాలు పంటలు పడినా ఎక్కడ పోయినా రోడ్ల మీద అందోళన నియోజకవర్గంలో ధాన్య రాశులు కనపడతా ఉన్నాయి. ఎవరైనా వెళ్ళి చూడచ్చు, అనుకోలే కళలో కూడా అందోళన నియోజకవర్గంలో 50,000 ఎకరాలలో పంటలు పడతాయని మనం అనుకోలేదు. మీరు ఇంకా మీ దీవెన ఉంటే అద్భుతంగా ఈ మెదక్ జిల్లా ఒక పాలుగారే జిల్లాగా పాత 10 నియోజకవర్గాలు అద్భుతమైన నియోజకవర్గాలుగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. కావాల్సిందల్లా మీ ఆశీర్వాదం మీ దీవెనని మనవి చేస్తూ నేను మెదక్ వచ్చిన ఈ సందర్భంలో ఇంత పెద్ద సంఖ్యలో గ్రామాల నుంచి మీరు తరలివచ్చి స్వాగతం చెప్పినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అధికారులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. Biryani Zone, the family restaurant now at ECL Crossroads. Our specialties: biryani, kebabs, moglai, Indian, Chinese and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering sadupayam kaladu. Address: Surya Orthopedic Hospital Prakana, ECL Crossroads Mariyu, Chakrapuram Crossroads Kushaiguda. Jai Telangana. Gatti endravale Jai Telangana. Jai Telangana. Jai Telangana. Jai Telangana. Jai Bharat. Jai Bharat. Jai Bharat. Jai Bharat. Dhanyavaad. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఏ బాబు ముఖ్యమంత్రి గారికి, మరి మత్స్య సంపద జిల్లాలో అత్యధికంగా పోచారం డ్యాంలో, గణపురంలో, అదేవిధంగా సింగూరులో రొయ్యలను చేపలను పెంచుతూ తమ జీవితాల్లో వెలుగు నింపిన మత్స్యకారులు ఈరోజు ముఖ్యమంత్రి గారికి చేపలను బహూకరిస్తూ ఉన్నారు. ఇందాకే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అన్నారు, అనుకున్న గమ్యాన్ని చేరినప్పుడు వచ్చే ఆత్మ సంతృప్తి గురించి చెప్పారు. నిజంగా కళలు కనటం ఆశాజీవుల సహజ లక్షణం. మనం కన్న కళల్ని నిజం చేయటం ముఖ్యమంత్రి వంటి ఆశయజీవుల సమర్థ లక్షణం. ఇప్పుడు గొల్లకుర్మ యాదవ సంఘం వారు ముఖ్యమంత్రి గారికి మరి గొర్రెల కాపర్లు, గొర్రెల్నిస్తూ వారి జీవితాలు వెలుగు నింపి
మరి రాష్ట్ర సంపదకుతో పాటుగా వారి జీవితాలను కూడా వెలిగించినందుకు వారు ముఖ్యమంత్రి గారికి గొంగడితో రుమాల్తో వారు సత్కరిస్తూ ఉన్నారు. నిజమైన భారతదేశం పల్లెల్లోనే ఉంది అన్న మహాత్మా గాంధీ మాటలు నిజం చేస్తూ పల్లెలు స్వావలంబంతో ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి మహిళల శ్రీనిధి మెదక్ మున్సిపల్ చైర్మన్ గారు బహుమతిని ఇస్తూ ముఖ్యమంత్రి గారిని సత్కరిస్తూ ఉన్నారు. నెక్స్ట్ శ్రీనిధి చెక్ కౌన్సిలర్ సార్, లోకల్ కౌన్సిలర్ 3,70,00,000 శ్రీనిధి చెక్ ను ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మహిళలకు అందిస్తూ ఉన్నారు. 3,70,00,000 రూపాయల చెక్ శ్రీనిధి స్వయం సహాయ సంఘాలు 71 స్వయం సహాయ సంఘాలకు ముఖ్యమంత్రి గారు అందజేస్తున్న ఒక చేయూత. అదేవిధంగా భారతీయ స్టేట్ బ్యాంక్ ద్వారా మరొక 3,00,00,000 రూపాయలను అమ్మ ముందుకు రండమ్మా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మహిళలు అందుకుంటున్నారు. మెదక్ పట్టణానికి సంబంధించిన మహిళలు మెప్మా ద్వారా మరి 3,00,00,000 రూపాయల చెక్ ను ముఖ్యమంత్రి గారికి బహుకరిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏడుపాయల చైర్మన్ గారు అమ్మవారి దుర్గా వనదుర్గా భవానీ మాత యొక్క విగ్రహాన్ని మెమెంటోను సీఎం గారికి అందజేస్తూ ఉన్నారు. వ్యవసాయం, ఆర్థికం, సామాజికం ఇలా 7 పాయలుగా అభివృద్ధి సాగుతున్న తెలంగాణ రాష్ట్రానికి ఒక దశను దిశను చూపుతున్న ముఖ్యమంత్రి గారికి 7 పాయల అమ్మవారి ఆశీస్సులండి. ఇప్పుడు మరి మన జిల్లాకు వచ్చేసి మెదక్ జిల్లా కళను సహకారం చేసి ఈరోజు కలెక్టరేట్కు ఎస్పీ ఆఫీస్కు ఫౌండేషన్ వేసిన మన ముఖ్యమంత్రి గారికి థ్యాంక్ యూ సార్, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.